సత్యసాయి జిల్లా మడకశిర మండలం కల్లుమరి గ్రామంలో ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహాలు పునఃప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ తిప్పిస్వామి. బీసీ విద్యార్థులకు హాస్టల్ ఉంటే పాఠశాలకు రావడానికి బాగా ఉంటుందని, చదువు అనేది మధ్యలో ఆపకుండా ప్రతి విద్యార్థి చదవడానికి మంచి స్ఫూర్తిగా ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్ తిప్పిస్వామి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, బీసీ వెల్ఫేర్ అధికారులు, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ నరసమ్మ, తనయుడు జయరాం, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ నరసింహమూర్తి, జెడ్పీటీసీ మూర్తి సరోజమ్మ, ఎంపీ కవిత సత్యనారాయణ, వైస్ ఎంపీపీ శ్రీరామ్రెడ్డి, రెండో వైస్ ఎంపీపీ నరసింహమూర్తి, డైరెక్టర్ నాగరాజు గౌడ్, మండల కన్వీనర్ రామ్రెడ్డి, ఎస్సీసీఎల్ జిల్లా కార్యదర్శి మంజునాథ్, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ సమాన శృణ్వన్ జ్యోతిభిస్థిత సాధనం శ్రీ మహాగణాధిపతయేన్నః సహస్రశేషా పురుషః సహస్రా సహస్రవాత్ భద్రం కర్ణే విశ్రూయామ దేవాః భద్రం పశ్చిమాక్షిపురే జత్రాః భద్రం పశ్చిమాక్షిపురే జత్రాః గారికి ప్రత్యేకంగా అందరి తరపు ధన్యవాదాలు తెలుపుతున్నా. ఆమె రాక నిజంగా మాకు చాలా సంతోషం కలిగిస్తా ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మడక్సర అంటేనే వేద ప్రాంతం అని, మడక్సర అంటేనే చాలా వెనకబడ్డ ప్రాంతం అని అందరికీ తెలుసు. సో ఇక్కడ ఈ మూతపడ్డ హాస్టల్ని తిరిగి తెరవడం జరిగింది. అధికారులు చాలా శ్రమ తీసుకుని చాలా కష్టాలకు వచ్చి నిజంగా ఈ హాస్టల్ని తిరిగి వాళ్ళు ఓపెన్ చేసి ఉన్నారు. చాలా ఏళ్ళుగా మూతపడ హాస్టల్ ఇది. బీసీ విద్యార్థులు ఎక్కువగా ఉండే ప్రాంతం ఇది. బీసీ విద్యార్థులు హాస్టల్ సౌకర్యం లేక, వసతి లేక ఇళ్ల నుంచి కొంతమంది వచ్చి నిల్చిపోవడం, సరిగా రాకుండా పోవడం, ఇరగ్లర్గా కావడం, డ్రాప్అవుట్స్ కావడం, మరి దీని వల్లనే జరిగింది. సో ఇప్పుడు హాస్టల్ మనం తిరిగి ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఎంతమంది అయినా సరే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ విద్యార్థి, ఎంతమంది అయినా సరే సంఖ్యతో లిమిట్ లేకుండా చేర్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికైతే యాక్చువల్గా దీన్ని హాస్టల్ అన్నాడు అధ్యక్షమా. బీసీ హాస్టల్ ఓపెన్ చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు కూడా
అట్లా ఆ సైడ్ సార్ నిలబడండి అలాగే శ్రీమతి బెంగళూరు వినియోగం చేసుకోమని మిమ్మల్ని అందరికీ కోరుతా ఉన్నా. ఇంతే కాకుండా ఇక్కడ సార్